నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈవేళ రేపు రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుతో పాటు వరంగల్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. బండ్లగూడ, జాగిర్, రాజేంద్రనగర్, చాంద్రాయనగుట్ట, కూకట్పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్పి కాలనీ, నిజాంపేట్, బాజ్పల్లి, బంజరహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, ఆల్వాల్, తిరుమలగిరి, బేగంపేట, మారేడ్పల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈవేళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుతో పాటు వరంగల్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, తెలంగాణలో భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? తెలంగాణలో నేడు రేపు అతి భారీ వర్షాలు పడుతున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నిజామాబాద్ వరకు ఈ నైరుతి ఋతుపవనాలు అన్నవి విస్తరించాయి. ఈ రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నట్టు వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజులుగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఈ విషయం ఎక్కడికక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్నదాతలు కూడా ఆశగా ఎదురుచూశారు, ఎక్కడెక్కడ నైరుతి ఋతుపవనాలు తెలంగాణకు ప్రవేశిస్తాయని. వాళ్ళంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూసిన పరిస్థితి అయితే మనం చూసాము. కాస్త ఆలస్యంగా తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక ఇవాళ నుంచి అయితే భారీ వర్షం కురిసే అవకాశం కనిపించింది. ఈ రోజు రేపు భారీ వర్షాలు భారీ వర్షాలు పడుతున్నట్టుగా తెలంగాణ నుంచి అటు హైదరాబాద్ వాతావరణం నుంచి వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. ఇకపోతే తిరుమలలో తిరగా